నమస్తే. ఈరోజు మనం ఒక గార్డెన్లో చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం చేసుకోబోయేది. అది తప్పకుండా మీరు ఈ వేసవికాలంలో మనం గనక ఇలా గార్డెన్లోనే తయారు చేసుకోవచ్చు వర్మీ కంపోస్ట్. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఎవరైనా చేసుకునే వాళ్ళంటే ఇప్పుడే తయారు చేసుకోండి. ఎందుకంటే ఎండాకాలం మనకి తొందరగా కంపోస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మనం కంపోస్ట్ చేస్తూ కూడా వర్మీ కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే నేను ఇక్కడ నేను ఒకటి తెచ్చానండి చూడండి. అంటే మీకు సపోజ్ చూపించడం కోసం ఇలాంటి తీసుకోండి. అసలు మామూలుగా కొంచెం కన్నాలు ఉండేది నేను క్లాత్ వేసేసి దీనిపైన కంపోస్ట్ అయితే చేశాను అనమాట. వర్మీ కంపోస్ట్ లాగా వర్మీస్ని వేస్తే మనకి అది ఫుడ్ టింటూ కూడా వర్మీస్ దానికి తయారు చేస్తుంది. వర్మీ కంపోస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఇందులో తయారు చేసుకొని చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక ఇదిగోండి మామూలుగా ధర్మకోల షీట్ బాక్స్ ఉంది. మీకు చూపించడం కోసం ఇందులో ఎలా చేయాలో మీకు చెప్తాను. ఫస్ట్ ఇలా ఖాళీగా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ అడుగు భాగాన మట్టి వేసేద్దామండి. ఫస్ట్ మట్టి వేద్దాము. అంటే కొంచెం ఒక లేయర్ ఆఫ్ మట్టి, ఎందుకంటే మనం వేసుకున్న కాయగూరల పచ్చి వేస్తాం కాబట్టి దాని యొక్క లిక్విడ్ అనేది ఈ మట్టిలోనే ఉండిపోతుంది అడుగున. సో మనకి కంపోస్ట్కి మంచిదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా మట్టి వేసిన తర్వాత మనం కిచెన్ వేస్టేజ్ని వేసుకుందాము. ఒక్క నిమిషం అండి, గ్లవ్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసవికాలంలో తొందరగా కంపోస్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలాంటప్పుడే మనం తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి మొక్కలకి ఎరువు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంటే మనం బయట నుంచి కొని తెచ్చుకునే పని లేకుండా. చూసారా, ఇప్పుడు ఇందులోనే నేను ఇప్పుడు ఇక కాయగూరల తొక్కులు ఉన్నాయి కదా, వేస్టేజ్ అంతా కూడా ఇలా వేసేసుకున్నాం అండి. ఈ వాటర్ మిలన్ తొక్కులైనా, అరటిపళ్ళు, ఆనియన్ పీల్స్, వంకాయలు ఏమైనా పాడైపోయినవి, ఇవన్నీ కూడా మనకి కిచెన్ కంపోస్ట్కి చాలా బాగా అదే కంపోస్ట్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడతాయండి. ఈ వాటర్ కంపోస్ట్ ఇప్పుడు చూసారా, ఇది కొంచెం మనకి ఈ ఇది ఒక సైడ్కి వేసుకుందాము. ఇలాగ ఒక సైడ్కి ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాం అనుకోండి తొందరగా కంపోస్ట్ అనేది అవుతుంది. ఇంకా చిన్న చిన్న పీసెస్గా మీకు ఇప్పుడు చూపించడం కోసమని జస్ట్ ఇలా మీకు కొన్ని కట్ చేసి చూపిస్తున్నాను. అయితే నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట ఇంకో దాంట్లో, అది మీకు చూపిస్తాను ఎలాగ అవుతుంది అనేది. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇలా కట్ చేసినవన్నీ కూడా మనకి వర్మీస్ ఉంటాయి కదా, అర్త్వామ్స్. అర్త్వామ్స్ అనేవి ఫుడ్ తింటుంది అనమాట, తిని మనకి వర్మీ కంపోస్ట్గా తయారు చేస్తుంది. సో ఇప్పుడు ఇదిలా వేసాం కదండి, దీనిపైన మనం కొంచెం ఇది కార్డ్బోర్డ్ షీట్స్ అయినా వేసుకోవచ్చు, దీనిపైన ఇలా కప్పేసుకోవచ్చు. ఇది పెద్ద సైజ్ తీసుకోండి, నేను చిన్నది మీకు చూపించడం కోసం చిన్నది తీసుకున్నాను. మీరు కొంచెం ఇలాగ వెడల్పుకునేది పెద్దది తీసుకున్నారనుకోండి తొందరగా అవుతుంది, తొందరగా అంటే స్పేస్ కూడా ఉంటుంది అనమాట. సారీ, అయితే ఇప్పుడు ఎండుటాకులు కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం వేసింది ఏంటంటే కార్డ్బోర్డ్ షీట్స్ వేసాం కదా, ఎండుటాకులు కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు, ఏదో ఒకటి వేసుకోవచ్చు. సో దీనిపైన మనం కొంచెం, ఇది మనకి కంపోస్ట్ కంప్లీట్ కావాలి కాబట్టి, సో పుల్లటి మజ్జిగ దీన్ని మనం కొంచెం వేసేద్దాము. ఇది తొందర అంటే ఇదైనా వేయచ్చు లేదంటే చూస్తారు చక్కపడతాము. ఇదిగోండి ద్రవజీవామృతమైన వేయచ్చు తొందరగా అవ్వడానికి, ప్రాసెస్ తొందరగా స్టార్ట్ అవ్వడానికి అనమాట. ఈ మూడిట్లో ఏదైనా వేయచ్చు. ఇంకొకటి చూపిస్తాను, ఇది కవ్యూరిన్ అయినా వేయచ్చు. ఆవు పంచకం, దేశీయ ఆవు పంచకం చాలా బెస్ట్ అండి. ఇది మనకి అర్త్వామ్స్ కూడా చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట ఇలాంటివి వేయడం వల్ల ఇష్టపడతాయి. సో దీనిపైన ఇంకో కొంచెం మట్టిని వేసేద్దాం. ఇలా కొంచెం మట్టి కప్పేద్దాం, పల్చగా, ఎక్కువ అవసరం లేదు. ఇలా కప్పేసి ఉంచేస్తామండి అంతే. దీనిపైన మళ్ళా ఇలాగే ఈ ప్రాసెస్ మనకు తెలుసు కదా కిచెన్ కంపోస్ట్ ఏ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుందో, ఇట్లాగే దీనిపైన ఎండుటాకులు, దీనిపైన మళ్ళీ కార్డ్బోర్డ్ షీట్స్ కానీ లేదా ఇంకా ఏదైనా మట్టి మళ్ళీ కొంచెం, లేదా కోకో పీట్ వేసుకోవచ్చు. ఓకేనండి, ఈ విధంగా వేసి దీనిపైన ఏదైనా క్యాప్లా పెట్టేస్తే మనకి ఇది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. కానీ దీంట్లో మనకి ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ కార్డ్బోర్డ్ షీట్స్ అండి. వర్మీ కంపోస్ట్కి ఇది చాలా మంచిది, తడిపి ఉంచుకున్నాను నేను. ఈ కార్డ్బోర్డ్ షీట్స్ కాస్త తడిపిన తర్వాత వాటర్ లేకుండా పిండేసుకొని
ఇలాగండి, ఈ మట్టి వేసాం కదా ఈ పక్క కసి ఒక సైడ్కి ఇలా వేయండి. ఇవన్నీ కూడా ఇలా వేసేసిన తర్వాత ఇలా వేసేస్తాం కదా, ఆ పక్కన వేసిన తర్వాత దీనిపైన కూడా కొంచెం మట్టి తొక్కేద్దాం ఇలా లైట్గా. అయితే దీనికి ఇప్పుడు ఈ సైడ్న మనం కౌ యూరిన్ వేద్దాం. దీనిపైన కొంచెం ఈ విధంగా వేసేయండి. అది అది అనేది ఇంకా మెత్తగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లా మనం వేసిన కార్డ్బోర్డ్ షీట్స్ అనేవి మెత్తగా ఉంటాయి. ఇక్కడ ఎండుటాకులు కూడా వేసుకోవచ్చు, కానీ కార్డ్బోర్డ్ షీట్సే బాగా వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి అర్త్వామ్స్కి చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఇక్కడ ఒక పక్కన మనకి కిచెన్ కంపోస్ట్ ఉంటుంది, ఒక పక్కన ఇలాగా కార్డ్బోర్డ్ షీట్స్ వేస్తాం. వేసిన తర్వాత నేను ఇది ఎలా తయారు చేశాను మీరు ఇక్కడ చూడండి. ఈ విధంగా తయారు చేసిన ఈ ఈ కంపోస్ట్ అనేది కిచెన్ కంపోస్ట్ ఒక పక్కన ఇలా వేస్తూ వచ్చాను, ఒక పక్క కాసి ఇంకో కార్డ్బోర్డ్ షీట్స్ కూడా దానిపైన అలా వేస్తూ వచ్చాను. మన కంపోస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, అలాగా ఇక్కడ చూడండి ఇటు పక్క అలాగా. ఇవి నేను చెప్పాను కదండి అదే అర్త్వామ్స్, ఇక్కడ అర్త్వామ్స్ వేసి కార్డ్బోర్డ్ షీట్స్ తడిపిన కార్డ్బోర్డ్ షీట్స్ మన నెక్స్ట్ ఏమో ఇవి చూసారా శనగ తొక్కలు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. శనగ తొక్కలు లాంటివి లేదా ఎండుటాకులు లాంటివి ఇవన్నీ వేస్తే ఏమవుతుందంటే వర్మీస్ అనేవి ఆ ఫుడ్ తిని మనకి ఇక్కడ వర్మీస్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. అందులో లోపల చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయా పిల్లలు పెట్టి ఇలాగా ఇవ్వండి. ఇవన్నీ కూడా వర్మీస్ చూసారా ఎన్ని ఉన్నాయో, ఇంకా ఉంటాయి, కొంచెం కొంచెం తడుపుతూ ఉండాలి. ఇంకోండి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఇవన్నీ అవే ఇవ్వండి, ఇగో చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ తినేసింది అప్పుడే కంపోస్ట్లా తయారైపోతుంది, వర్మీలాగా తయారు చేస్తున్నాయి చూసారా. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మీకు, ఇగోండి. ఇప్పుడు ఈ అర్త్వామ్స్ అనేవి ఇలాగా మనం వేయడం వల్ల దీంట్లో అర్త్వామ్స్ వేయడం వల్ల ఈ ఫుడ్ అంతా తిని ఆ పక్క నుంచి కిచెన్ కంపోస్ట్ కూడా కొంచెం అదే కొంచెం హీట్ అది డెవలప్ అవుతుంది కదా, అదంతా అయిన తర్వాత నల్లగా అయ్యి కులుతుంది కదా, అప్పుడు ఇవి వెళ్ళి అవి కూడా తింటూ ఉంటాయి. ఇగో చూసారు కదా అలా పక్కకు వెళ్ళి అవి కూడా తింటూ వాటిని కూడా మనకి వర్మీ కంపోస్ట్ లాగా కంపోస్టింగ్ అనేది తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇవన్నీ అడ్వాన్సే లోపల ఉన్నాయి, ఇగో చూసారు కదా కదులుతున్నాయి. సరే అయితే ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే అండి, ఇగోండి నేను ఇలా చేతితో తీస్తున్నాను. ఇగోండి ఇవన్నీ కూడా అడ్వాన్సే చేతిలో ఉన్నాయి, ఇక్కడ నేను వేస్తున్నాను జాగ్రత్త చూడండి. ఇదిగోండి ఇవన్నీ కూడా వేసాను కదా. ఇవి వేసేసిన తర్వాత మరలా మనం ఈ కంపోస్ట్ అనేది ఇక్కడ వేస్తాం కదా, దీనిపైన ఎండుటాకులు వేసేద్దాము. కార్డ్బోర్డ్ షీట్స్ అన్న వేయచ్చు లేదా ఈ ఎండుటాకులతోనైనా కప్పేయచ్చు. అంటే వాటికి చల్లదనం ఉండాలి, వర్మీస్కి చల్లదనం ఉంటే చక్కగా అవి ఆ పైకి వచ్చి ఆ ఫుడ్ అంతా తిని మరలా అడుగుకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా నేను వేసేస్తున్నాను, వేస్తుంటే రావట్లేదు, ఇలా వేసేస్తున్నానండి. అంతే అండి, ఈ విధంగా మనం ఉంచేస్తే దీనిపైన ఒక క్యాప్ లాంటిది ఏదన్నా మూత పెట్టేయచ్చు, లేదంటే నేను అసలైతే క్యాప్ కూడా పెట్టలేదు. ఇక్కడ చూసారు కదా ఇలా ఎండిపోయిన పాదులు ఉన్నాయి కదండి, ఇవి కూడా మనం ఇలా కప్పేసి వదిలేయచ్చు అన్నమాట. గాలి వెళ్తుంది హాయిగా, చల్లగా ఉంటుంది, మట్టి తడిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి దీనికి తడి అనేది మాయిశ్చర్ కంపల్సరీ, ఎక్కువ నీళ్ళు వేసేయకూడదు, జల్లాలన్నమాట అండి. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఇక యూరిన్తో మీకు చూపిస్తున్నాను. ఇదండి ఇలాగ తడపాలి, ఇలాగ జస్ట్ ఇలా తడిపితే చాలు, అంతే ఆ మాయిశ్చర్ ఉంటుంది. మళ్ళా మనం కొంచెం వాటర్ చేసినప్పుడైనా సరే వేయచ్చు. ఈ పుల్లటి మజ్జిగ అనేది మనకి కంపోస్టింగ్ ప్రాసెస్లోని ఇవి ఉంటాయి కదండి, మైక్రోబ్స్ ఇంక్రీజ్ అయ్యి చక్కగా ఫుడ్ తయారు చేస్తుంటాయి. అలాగే ఇక్కడ మనకి ఇవి ఉంటాయండి, వాటిని ఏమంటారంటే కొంచెం పెద్ద పెద్ద సైజులో పురుగులు వస్తాయి, అవి ఏమీ చేయవు. అవి ఏం చేస్తుందంటే కంపోస్టింగ్ ప్రాసెస్నే తయారు చేస్తుంది, లోపలికి వెళ్ళి ఆ ఫుడ్ని మళ్ళీ మనకి కంపోస్ట్లో మారడానికి సహకరిస్తుంది అన్నమాట. అవి ఏం చేయవు, అవి వచ్చాయని కంగారు పడకండి. అవి వచ్చి కంపోస్ట్ అయిపోయిన తర్వాత అవంతలు అవే పోతాయి, ఇంకా బయటకు కనపడకూడదు మనకి. ఒకవేళ ఎక్కువైపోతుంది అంటే ఎక్కువ బయటకు వచ్చేస్తున్నాయి అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కువ తడి వేసేస్తున్నారు అన్నమాట, అంటే తడి చెత్త ఎక్కువ వేసేస్తున్నారు. మన కిచెన్ కంపోస్ట్ని తడిగా ఉండే వాటిని ఎక్కువ వేస్తున్నారు. ఎండుటాకులు కానీ మళ్ళీ కార్డ్బోర్డ్ షీట్స్ కానీ ఎండుటివి అలాంటివి వేసారనుకోండి, బ్రౌన్స్ అంటాం కదా, గ్రీన్స్కి ఒక వంతు అయితే బ్రౌన్స్ రెండు వంతులు ఇవ్వండి. అప్పుడు మనకి కంపోస్ట్లో పురుగులు అనేవే రావు, చక్కగా కంపోస్ట్ అనేది ఈజీగా అయిపోతుంది, మనకి ఎక్కువ
చిరాకు లేకుండా ఉంటుంది అన్నమాట. పురుగులు చూస్తే కొంచెం చిరాకు పడతాయి కదా, ఇందులో కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను. మ్యాగట్స్ అంటారు, ఉంటాయండి. కాకపోతే అవి ఇప్పుడైతే నా కంపోస్ట్ కంప్లీట్ అయిపోవడం వల్ల కనపడట్లేదు. పెద్ద సైజులో ఉంటాయి. ఈ చల్లదనానికి నల్ల చీమలు వస్తున్నాయన్నమాట, అవి ఏం చేయవులేండి, వెళ్ళిపోతాయి. సో అర్త్వమ్స్కి ఏం పాడవు, కానీ ఎర్ర చీమలు రాకుండా చూసుకోవాలి. లేవులేండి, కనిపించట్లేదు, ఉంటే తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు ఇది వర్మి కంపోస్ట్ లాగా మారిందో లేదో చూద్దామండి. మట్టిని తీస్తున్నాను. అసలు నేను ఎంత కిచెన్ వేస్టేజ్ వేసానంటే ఒక నెల రోజుల పాటు అలా పై పైన వేయడం కప్పడం అలా చేస్తూ ఉండేదానండి. 3 డేస్కి ఒకసారి వేస్టేజ్ అంతా కూడా, కానీ నాకు ఎక్కడ కూడా కిచెన్ వేస్టేజ్ కనిపించలేదు. చూసారా, ఎక్కడ చూసినా వానపాములే కనిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలా మట్టిగా మారిపోయింది, వర్మి కంపోస్ట్ లాగా మారిపోయింది. చక్కగా వానపాములు కూడా ఎక్కువగా తయారవుతున్నాయి. ఇలా అండి మనం చేసుకునే కంపోస్ట్లో చక్కగా ఇంట్లోనే గార్డెన్లో ఒక మూల అంటే చల్లదనం ఉండే చోట, ఎక్కువగా వేడి తగలకుండా పైన మనకి ఎక్కడైనా షేడ్ ఉందనుకోండి, అలాంటి చోట కనుక ఇలాగా మనం కంపోస్ట్లు ప్రాసెస్ని కనుక చేసుకుంటే, ఈ విధంగా ఎక్కడికో వెళ్ళి కాస్ట్ పెట్టి బోలెడంత ఖర్చు పెట్టి వర్మి కంపోస్ట్లు అవి కొనే పని లేకుండా పోషకాలు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అర్త్వామ్స్ని కూడా మనం రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు. చూసారా ఎన్నున్నాయో, తీసే కొద్దీ గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉన్నాయన్నమాట. నాకు చేయి పెడితే ఎక్కడ చనిపోతాయా అన్నంత భయంగా ఉంది. చిన్న చిన్నవి కదండి, సన్నగా ఇప్పుడిప్పుడే రెడీ అయిపోతున్నాయి. అలాగే పెద్దవి కూడా ఉన్నాయండి. ఇంకా అవన్నీ చూపిస్తే టైం సరిపోదని చెప్పి మీకు ఇలా పై పైన ఒక పక్క వైపు తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలాగేనండి గార్డెన్లోనే మనం చక్కగా వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, వానపాములు కూడా వృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ చూసారండి మ్యాగట్స్ అంటారు కదా, అంటే పురుగులు ఇలా ఉంటాయండి. ఈ విధంగా కొంచెం తడికి ఇలా వస్తాయన్నమాట, కదులుతున్నాయి చూసారు కదా. అవేం చేయవండి, ఇవి వస్తాయి తప్పకుండా కంపోస్ట్ ప్రాసెస్లో, ఇవి తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు చూసారా, ఇది తడిగా ఉంది కదా, అరటిపళ్ళు తొక్కలు ఆనియన్ పీల్స్ ఇవన్నీ తడిగా ఉండేటప్పుడు ఇలాగా వానపాములు ఈ పురుగులు తింటూ ఎక్స్క్రీట్ చేయడం వల్ల మనకి ఇలాగా వర్మి కంపోస్టు లేదా కిచెన్ కంపోస్ట్లా తయారవుతాయన్నమాట అండి, ఏం కాదు. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మనం వేసుకొని చక్కగా గార్డెన్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారు చేయడానికి మాత్రం మీరు ప్రిఫర్ చేయాల్సినవి ఇలాంటి బాస్కెట్స్ అండి, వెడల్పుగా ఉండాలి. ఒక పక్క కిచెన్ వేస్టేజ్, ఒక పక్క ఇలా కార్డ్బోర్డ్ షీట్స్ లాంటివి వేసి మనం ఇలా తడుపుతూ ఉండడం వల్ల పై పై లేయర్లన్నీ నింపుకుంటూ కొద్ది రోజులకి మనకి అది నిండిపోతుంది కదా. అర్త్వామ్స్ వేయడం వల్ల అవి చక్కగా డెవలప్ అవుతాయి, వానపాములు చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ గుల్లగా మట్టిని తయారు చేసి చక్కగా వర్మి కంపోస్ట్ లాగా తయారు చేసేస్తాయి అన్నమాట. ఈ విధంగా నేనైతే తయారు చేసుకుంటున్నానండి గార్డెన్లోనే. మీకు కూడా నచ్చితే ఇప్పుడే మీరు తప్పకుండా ఇలాగా వర్మి కంపోస్ట్ అనేది గార్డెన్లోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ప్రాసెస్లో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. మరి అప్పటి వరకు ఉంటాను. టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్. బాయ్ అండి.